చిత్తూరులో 6 ఏళ్ల బాలిక ఆస్పియా మృతిపై మంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. మృతి చెందిన 6 ఏళ్ల బాలిక ఆస్పియా తండ్రి అద్భుతులతో సీఎం చంద్రబాబు మాట్లాడారని, చిన్నారిని చంపిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు మరొకరికి జరగకుండా చూడాలని అద్భుతుల్లా సీఎంను కోరారు. పొంగనూరులో మైనర్ బాలిక మృతిని వైసీపీ రాజకీయం చేస్తుందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 6 ఏళ్ల ఆస్పియా మృతిపై పోలీసులు పటిష్ట విచారణ జరపాలన్నారు. ఇక పోలీసులు తక్షణమే స్పందించారని, మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారన్నారు. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చంపారని రిపోర్టులు ఉంటే వైసీపీ నేతలు పదే పదే అత్యాచారం చేశారని ప్రచారం చేసి వారి కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎం ఉండగా పులివెందులలో జగన్ ఇంటి పక్కనే సామూహిక అత్యాచారం చేసిన 5 ఏళ్లలో కేసులు తేల్చలేదేంటని ప్రశ్నించారు. పరామర్శకు పులివెందుల వెళ్తే అట్రాసిటీ కేసులు పెట్టారని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. కాన్షియన్సీలో పొంగనూరు టౌన్లో 28-29 తారీఖున రాత్రి 7:30 గంటలకి ఒక మైనర్, 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు. అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి 11 గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా 2 రోజులుగా దగ్గర దగ్గర 12 టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి, అపహరణ గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్ లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. కృష్ణా జిల్లా కాలూరులో